హాయ్ గైస్, ఈరోజు నేను నా లైఫ్లో ఉన్న మొదటిసారి ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. రండి చూద్దాం ఒకసారి. ఇది బాగా కలుపుతున్నాను. ఇది కలిపిన తర్వాత చాలా నీట్గా కలపాలి. కలిపి చాలా ఎక్కువ వేసినట్టున్నాను, తెలియదు. ఎందుకంటే మా మిస్సెస్ కడప బిడ్డ కదా, కొంచెం కారం ఎక్కువ తింటుంది, కొంచెం రోషం ఎక్కువ, అందుకే కొంచెం కారం బాగా గట్టిగా దట్టించాను. నేను కలుపుతున్నాను. ఇది అయిన తర్వాత కొంతసేపులో నేను కలుసుకుంటాను. ఫస్ట్ పీస్ ఏదేద్దాం, బాగా ఇదేద్దాం. అదే ఓకేనా, రాదు ట్రై చేద్దాం. Okay, piece. ఇంకో పీస్ కూడా వేసేస్తా, మంచిగా ఇంకో పీస్ కూడా వేస్తా. ఒకసారి దీన్ని చూద్దాం. ఇంకా ఇది ప్రాసెస్లో ఉంది. ఇక్కడ నుంచి గ్యాప్లో మనం ఏం చేద్దామంటే నిమ్మకాయ ఉల్లిపాయ పోసుకొని పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే రెడీ అయింది. ఇది ఎలా చేయాలో తెలియదు కానీ వావ్ 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 వావ్. ఆహా, ఫస్ట్ టేస్ట్ మావిడికి చేపిద్దాం అండ్ తర్వాత మనం టేస్ట్ చేద్దాం. తల్లి ఇప్పుడు చేశాను చూడు. అండ్ టేస్ట్ చేస్తున్నారు మా హోమ్ మినిస్టర్. ఏమండి చెప్పండి 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 చెప్పండి. ఎలా ఉంది? ఏంటో అదే. లాస్ట్ త్రీ పీసెస్ అయిపోయింది. సో ఈ రోజుతో నా ఈ యొక్క ఫిష్ ఫ్రై వంట సమాప్తం. అండ్ నేను కూడా చిన్న టేస్ట్ చూస్తాను. సూపర్, చాలా బాగుంది, నిజంగా సూపర్గా ఉంది. పొరపాటు అయింది, థ్యాంక్ యూ. అండ్ ఇంకపోతే బాగానే జరిగింది అంతా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ ఒక్క విషయం హ్యాపీగా లేదు. నేను ఇష్టపడిన నా వైఫ్తో అంటే పెళ్లి చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను. సో తను నాతో పాటు ఉంది. ఒకటే మిస్ అయ్యింది ఏంటంటే మా అమ్మగారిని మిస్ అయినాను. ఆమె ఇక్కడ లేదు, నెల్లూరులో ఉన్నారు. నేను పోలేను, వాళ్ళు రాలేదు. నేను పోలేను, వాళ్ళు రాలేదు. అండ్ నా విషయము మీకు ఎక్కడా నేను పెడతాను, వీడియోని చూస్తామని అనుకుంటున్నాను. అండ్ మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ ఓన్లీ మా అమ్మే కాదు, మా అన్న, మా అక్క, అందరూ. సో వాళ్ళందరూ మిస్ అవుతున్నాను. ఓకే, వంటకాలు అయిపోయింది, అన్నీ అయిపోయింది. అండ్ ఆపేస్తున్నాను, వంట అయిపోయింది. నేను చెప్పాను కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో. అండ్ ఏదైతే లాక్డౌన్ ఉన్నానో దానికి నేను ఆచరిస్తున్నాను, దాన్ని నేను ప్రోత్సహిస్తున్నాను, లాక్డౌన్ని. దయచేసి నేను కూడా బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉన్నాను. అది నేను చెప్పాను కదా, అది మర్చిపోవద్దు. నేను దగ్గర ఉన్న కొద్దో గొప్ప దాని నుంచి కొంచెం తీసి మన చుట్టుపక్కన ఎవరైతే ఉన్నారో గర్వం ఉంది, వాళ్ళకి నేను సాయం చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇది తొందరగా కోలుకోవాలని అండ్ ఇది తొందరగా ఈ కరోనా వైరస్ మన దేశం నుంచే కాదు మన ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలని అండ్ అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మై ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ అందరు బాగుండాలని ఇంకొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.